సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉన్నత చదువుల కోసం దేశం విడిచి వెళ్లారు, తల్లిదండ్రుల నమ్మకాన్ని అమెరికాకు మోసుకెళ్లారు. అలా వెళ్లిన వారు బాధ్యత మరచి స్థానికులతో కలిసి పాడు పనికి తెరలేపారు. ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాక ఈజీ మనీ కోసం అలవాటు పడి అడ్డదారులు తొక్కి జైలు పాలయ్యారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. ఇంతకీ అమెరికాలో తెలుగు విద్యార్థులు చేసిన పాడు పని ఏంటి? బాగా చదివి ఉద్యోగం చేస్తే అమెరికాలో డబ్బులు సంపాదించవచ్చు. ఇదే కారణంతో చాలా మంది విమానాలు ఎక్కి అక్కడ ల్యాండ్ అవుతారు. ఐదుగురు యువకులు కూడా అమెరికా వెళ్లారు, కానీ చెడు మార్గంలో డబ్బులు సంపాదించడంపై దృష్టి పెట్టడంతో చిక్కుల్లో పడ్డారు. స్థానికులు నిర్వహిస్తున్న వ్యభిచారంలో పాలు పంచుకుని అడ్డంగా దొరికిపోయారు. డెంటన్ కౌంటీ షరీఫ్ వాళ్లు వ్యభిచారాన్ని అరికట్టడానికి హైలాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో మొత్తం 18 మంది పట్టుబడగా అందులో 7 భారతీయులున్నారు. ఆ 7 5 తెలుగు యువకులుండటం కలకలం రేపుతోంది. అరెస్టైన యువకులను నిఖిల్ బండి, మోనీష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జై కిరణ్ మేకల, కార్తీక్ రాయపట్టిగా తెలుస్తోంది. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో వీరు ఈ పాడు పనికి పాల్పడినట్టుగా సమాచారం. ఉన్నతమైన విద్యలను అభ్యసించి ఇలాంటి నీచమైన పనికి పాల్పడి తెలుగువారు దొరకడం నిజంగా దురదృష్టకరం. మైనర్లతో వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వీరిని మరింత ఇరకాటంలో పడేశాయి. చేయరాని పనిచేసి దేశం కాని దేశంలో పిల్లలు అరెస్టు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.